సూపర్ హాట్ ఉంది. మొన్నే మా కజిన్ తో మాట్లాడుతున్నాను, కజిన్ తో మాట్లాడుతూ చెప్పాను నాకు అసలు ఒక పింపుల్ కూడా రాదు. ఇట్స్ బీన్ యూర్స్ తెలుసు, ఎప్పుడో చదువుకున్నప్పుడు పింపుల్స్ ఉండేది, తర్వాత ఎప్పుడు లేదు అంటున్నాను. అండ్ ఐ గాట్ వన్ హియర్. సో తిరుపతి వచ్చాక అలా చెప్పాను, ఇలా వచ్చేసింది అనమాట. వేడికి మంచిగా స్నానం చేసి ఒక పాత ఉంటది వద్దునా బొజ్జుని కాసేపు నేను వస్తాను. బాగేసి ఏసి ఉంది కదా. సో మంచిగా స్నానం చేసేసి ఇదేంటది చుడీదర్, చుడీదర్ ఉంది కదా అది ఒకటి వేసుకున్న. పాడి పడుతుందో లేదో చూద్దాం, బోల్డ్ ఉన్నాయి నా ఇక్కడ, పడతాయో లేదో చూద్దాం కదా అన్నట్టు ప్యాడ్ పట్టింది కదా, స్టిచ్చెస్ కూడా ఏమీ లేదు పట్టింది. సో మనం బ్యాక్ టు షేప్ అనమాట. ఎందుకు ఉందా మీకు వేడిగా ఉందా లేదా? ఇష్టాగా అలవాటు అయిపోయింది ఇక్కడ వేడి లేదంట. వేడి లేదా? లేదు. సో చిన్న బ్లాగ్ లాగా చేద్దాం అనుకున్నాను, అది కూడా ఇంత తొందరగా లేదని. రీజన్ ఏంటంటే నాకు బోల్డ్ రిక్వెస్ట్ వచ్చాయి. నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాను కదా, ఎలా వచ్చారు ఏంటి పాస్ కానీ వీటి గురించి అంతా. సో అప్పటికి చాలా మందికి నేను ఆన్సర్ చేశాను, కానీ వీడియోలో చెప్తే అందరికి యూజ్ అవుతుంది కదా అన్నట్లు. సో న్యూస్లో మీరు చూసే ఉంటారు, ఆంధ్రాకి కానీ తెలంగాణకి కానీ పాస్ అదేం అప్లై చేసుకోకుండా ఇంటర్ స్టేట్ ట్రావెల్ అనేది అలా చేసేసారు. సారీ, కర్ణాటకకి తెలంగాణకి, బట్ ఆంధ్రాకి చేయలేదు అనమాట. సో మనం వేరే స్టేట్ నుంచి ఆంధ్రాకి రావాలి అన్నప్పుడు మనం ఈ పాస్ అప్లై చేసుకోవాలి. సైట్స్ ఉంటే నేను అది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మీకు, ఆంధ్రాకి ఏది కర్ణాటకకి ఏది అని. సో ఆ సైట్ లోకి వెళ్ళి మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 3-4 డేస్ కి వెళ్ళాలి అనమాట. ఇట్ డిపెండ్స్, ఒకసారి టైం ఎక్కువ కూడా తీసుకుంటుంది. మేము అప్లై చేసింది ఎప్పుడో, మాకు చాలా టైమే తీసుకుంది. సో అలా అప్లై చేస్తే వ్యాలిడ్ రీజన్ ఉంటే వాళ్ళు అప్రూవ్ చేస్తారనమాట. ఉందమ్మా ఆంధ్రాకి రావడానికి అప్రూవ్ చేస్తారు. ఆ తర్వాత పాస్ మనం చూపించాలన్నమాట. పాస్ చూపిస్తే మనకి హోమ్ క్వారంటైన్ స్టాంప్ వేస్తారు, అంటే 14 డేస్ ఇంట్లోనే ఉండేలాగా స్టాంప్ వేస్తారు. ఇంకా మనం వచ్చేసేయచ్చు. చెక్ చేస్తారా స్టాంప్ కంపల్సరీ వేస్తారని కూడా చాలా మంది అడుగుతున్నారు. స్టాంప్ అయితే వేస్తారు. సో పాస్ అయితే పక్క చూపించాలండి, ఇక్కడ హోమ్ క్వారంటైన్ స్టాంప్ అయితే వేస్తారు. ఇంకా చెక్ చేస్తారా త్రోట్ లో డివైస్ పెట్టి చెక్ చేస్తారా అలా కూడా అడుగుతున్నారు, అలా అయితే ఏం చేయరు. అండ్ కర్ణాటక నుంచి సారీ కర్ణాటకకి వెళ్ళాలంటే, ఆంధ్ర నుంచి బెంగళూరుకి వెళ్ళాలంటే అప్పుడు ఏంటంటే మనం జస్ట్ సైట్ లో రిజిస్టర్ చేసుకొని, అప్రూవల్ ఏం అవసరం లేదు, జస్ట్ రిజిస్టర్ చేసుకుంటే చాలు. ఆ రిజిస్టర్ నంబర్ ఉంటుంది కదా, అది మనం అక్కడ చూపిస్తే చాలు. ఇన్ కేస్ మీరు రిజిస్టర్ చేసుకోకపోయినా కూడా అక్కడికక్కడే మీకు ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ ఫిల్ చేసేసి మాదేవి అలాగే చేశారనమాట. రిజిస్టర్ చేసుకోలేదు, అక్కడ ఫామ్ ఇచ్చారంటే అది ఫిల్ చేసేస్తే మీ ఆధార్ నంబరు అండ్ ఫోన్ నంబర్ అంటే ఈ రెండు తీసుకుంటారు. ఆ రెండు తీసుకొని స్టాంప్ వేసేసి పంపించేస్తారు అనమాట. సో అంతే ప్రాసెస్ అయితే ఇదే. ఆంధ్రాకి ఖచ్చితంగా ఈ పాస్ కావాలి, కర్ణాటక వెళ్ళాలి అంటే ఈ పాస్ అవసరం లేదు, జస్ట్ రిజిస్టర్ చేసుకొని ఆ నంబర్ చూపిస్తే చాలు అనమాట. అంటే మళ్ళీ హోమ్ క్వారంటైన్ స్టాంప్ పక్కన కంపల్సరీనా అని అడుగుతున్నారు, అదైతే ఖచ్చితంగా వేస్తారు. ఇంకా మాధవికి 2 డేస్ ఇక్కడ ఉండి వెళ్ళేలోపే పాపం సిక్ అయిపోయారు కదా. సో ఇంకా స్కిన్ గురించి, స్కిన్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. స్కిన్ కేర్ చూపిస్తాను అన్నారు కదా అని. సో ఎవరైతే పక్కన చూపించేస్తాను, అలోవెరా ఉంది కదా. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తానో అది నాకు బాగా వర్క్ అయింది. జస్ట్ మనం ఆర్ఎండి చేస్తూ ఉంటాం కదా, అలా చేస్తూ ఉంటే ఇది నాకు బాగా వర్క్ అయింది. అండ్ మీరు కూడా నా స్కిన్లో కొంచెం డిఫరెన్స్ చూసారు కాబట్టి మీతో షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ వ్లాగ్ గురించి ముందే చెప్పేస్తాను, మీలో చాలామంది అడిగిన చాలా రిక్వెస్ట్స్ ఈ వ్లాగ్లో నేను ఫుల్ఫిల్ చేశాను. అంటే ఈ బెంగళూరు ఈ పాస్ గురించి అడిగారు, అది చెప్పాను కదా. అట్లనే నా ఇయర్ రింగ్స్ గురించి చాలామంది అడిగారు, ఒకసారి ఇషిక బ్యాంగిల్స్ గురించి అడిగారు, అవన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో చూపించాను. అండ్ ఇంకా కొన్ని చిన్న అప్డేట్స్ కూడా ఇచ్చాను, లైక్ బేబీకి నేమ్ పెట్టారా, లెటర్ ఏంటి, ఇవన్నీ కూడా అడిగారు. సో అవన్నీ చెప్దాము అన్నట్లు ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో స్కిన్ గురించి చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా, అప్పుడు ఒక్కసారి చెప్పాను స్కిన్కి ఏమో వాడుతూ ఉన్నాను, తర్వాత చెప్తాను ఎలా పనిచేస్తుందో అని. మెయిన్ ఇంగ్రీడియంట్ దానికి కావాల్సింది అలోవెరా. నేనైతే ఫ్రెష్ అలోవెరానే యూజ్ చేశాను. సో ఫ్రెష్ది లేకుండా మరి అలోవెరా జెల్ అది యూజ్ అవుతున్నట్టు నాకు తెలియదు.
నేనైతే ఫ్రెష్ ది మాత్రమే యూజ్ చేస్తాను. సో ఇలా లీఫ్ తీసుకొని దీనిలోనే మంచిగా వాష్ చేసేసి ఫ్రీజర్ లో పెట్టాలి, రెఫ్రిజరేట్ చేయాలి. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఓపెన్ పోర్స్ అనమాట, నాకు ఓపెన్ పోర్స్ ఎక్కువ ఉంటాయి. సో దానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బెస్ట్ సొల్యూషన్స్ అని చెప్పొచ్చు. మామూలుగా కూడా పోర్స్ కి ఫ్రిడ్జ్ లో ఐ మీన్ ఫ్రీజర్ లో మనం ఐస్ క్యూబ్స్ పెట్టి, ఇదివరకు నేను చెప్పాను మీకు, క్యుకుంబర్ ఐస్ క్యూబ్స్ పెట్టచ్చు, అనుగర్ ఐస్ క్యూబ్స్ పెట్టచ్చు, పొటాటో ఐస్ క్యూబ్స్ ఇవన్నీ బాగా పనిచేస్తాయి అనమాట పోర్స్ ని కవర్ చేయడానికి. సో దీని అయితే నేను కడిగేసి రెఫ్రిజరేట్ చేసేస్తాను ఫ్రీజర్ లో. తర్వాత ఇది బాగా కొంచెం హార్డ్ అయిపోతుంది. ఈవినింగ్ ఏం చేస్తానంటే, ఈవినింగ్ రోజు 7 o'clock ఆ టైంలో ఇది తీసుకొని దీన్ని బాగా రబ్ చేస్తాను అనమాట ఫేస్ కి. బాగా ఇంత తీసుకుంటాను, ఇంత బాగా రబ్ చేస్తాను. రబ్ చేసి అలాగే ఉంచేస్తాను అనమాట, బాగా ఒక 1-2 hours అలాగే ఉంచేస్తాను. ఆ తర్వాత మళ్ళీ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసేసుకొని సీరం కానీ లేకపోతే నైట్ క్రీమ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సో అదైతే నేను నైట్ చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ చూసారా, మార్నింగ్ మార్నింగ్ లేచి మా అన్న, అంటే నేను ఇది వచ్చిన తర్వాత చేసిన సెకండ్ డేను థర్డ్ డేనో వ్లాగ్ అనమాట. వచ్చి కూడా ఆల్మోస్ట్ 1 week పైన అయిపోతుంది, బట్ వెంటనే వ్లాగ్ పెడదామని వెంటనే చేశాను. ఎడిటింగ్కి టైం కుదరలేదు నాకు. సో ఇక్కడేం జరుగుతుందంటే, వచ్చిన వెంటనే ఇక్కడ ఇంట్లో ఎక్కువ ఎవరు ఉండవు అనమాట. ఎవరన్నా మేము అంటే బయట నుంచి ఎప్పుడైనా వచ్చినప్పుడు అలాంటప్పుడు మాత్రమే ఉంటాం. సో ఆల్మోస్ట్ ఇది లాక్డ్ ఉంటుంది ఇల్లు కాబట్టి. ఏంటంటే లోపల బెడ్స్ కానీ అవన్నీ కొంచెం స్మెల్ రావడం, డస్ట్ ఫామ్ అయిపోవడం జరుగుతూ ఉంటాయి కదా. సో వచ్చినప్పుడు ఎండలో వేసి ఇలా వాడుకుంటే బెటర్. ఇక్కడైతే రూమ్లో ఉన్న బెడ్ కూడా తీసి హాల్లో వేసేసి అందరం కలిసి పడుకోవాలి అని మా అన్నకి కోరిక అంట. అంటే చాలా రోజుల తర్వాత చదువుకునే అప్పుడు ఇక్కడ ఉన్నాం కదా ఈ ఇంట్లో. ఆ తర్వాత ఎప్పుడు వచ్చినా ఒక 2 days కి 3 days కి 1 week ఉన్నా 1 week లో తిరగడానికి సరిపోయేది. సో ఇంట్లో స్పెండ్ చేసింది అయితే లేదు. ఇలాంటి లాక్డౌన్ ఇది మళ్ళీ రాదు కదా అన్నట్టు అందరూ ఉండాలి అని నేనైతే డెలివరీ అయినప్పటి నుంచి పిలుస్తూనే ఉన్నాడన్న, ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అని. ఆ అంత ఫోర్స్ చేశారు కాబట్టి ఇషికనుకు నేను ముందే పంపించాను, నాకు కుదరలేదు రావటానికి. సో ఇప్పుడు కోరిక ఏంటంటే, మాధవ్, నేను, పిల్లలు, సంధ్య, అన్న, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఉండాలి అని. బట్ మాధవ్కి కుదరలేదు. అందరూ అడుగుతున్నారు ఆంటీ వెళ్ళిపోయారా తినాలి అని. లేదు, బెంగళూరులోనే ఉన్నారు. సో అందుకే మాధవ్ వెంటనే వెళ్ళిపోయాడు, లేకపోతే తను కూడా ఉండేవాడేమో. సో చెప్తూ ఉన్నాను కదా అలాంటి ఒక కోరిక తీరాలి అని. అందుకని ఈ బెడ్స్ అన్నీ కూడా పాపం పొద్దున్నే లేచి క్లీన్ చేసి ఎండకేసి ఇవన్నీ చేశాడు. సో కైండ్ ఆఫ్ రిలీవింగ్ ఆల్ దోస్ మూమెంట్స్ అనమాట, కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు. అప్పుడంటే మేమే ఉన్నాము, ఇప్పుడు పార్ట్నర్స్ ఉన్నారు, పిల్లలు కొత్తగా ఉన్నారు. సో ఒక వీడియో అయితే చేస్తా అని చెప్పాను కదా, అంటే ఈ ఇంట్లో నుంచి వాట్ హ్యావ్ ఐ లెర్న్డ్ అనేది, కొన్ని లైఫ్ లెసన్స్ కానీ, హౌ దిస్ హౌస్ హ్యాస్ చేంజ్డ్ మీ యాజ్ ఎ పర్సన్ అని ఇలాంటివన్నీ ఆలోచిస్తే చాలా ఉన్నాయన్నమాట. సో అలాంటివన్నీ ఒక వీడియో చేద్దాం అనిపించింది నాకు. నాకు కూడా గుర్తుంటుంది కదా అన్నట్టు. సో హోప్ఫుల్లీ తొందరగా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏం చేసామో తెలుసా, ఇదిగో ఈ ఉయ్యాలు కట్టేయటం. అండ్ మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే మాత్రం అది ఎషిక డిస్టర్బ్ చేస్తుంది, అందుకే ప్రశాంతంగా ఎడిట్ చేద్దాం అనుకున్నాను. బట్ మీరు తొందరగా పోస్ట్ చేయమన్నారని హడావుడిగా చేస్తూ ఉన్నాను. ఇంకేంటి ప్రాబ్లం కాదు. What is your problem?
పొద్దు నుంచి ఎలా గడుస్తుందంటే పొద్దున్న లేవడమే 10 10 అవుతుంది లేచేలోపు. ఆ తర్వాత ఇంకా కొంచెం ఇదిగో ఇలా ఇష్కన్ రెడీ చేయడం, ఆ తర్వాత చిన్నదాన్ని నిద్రపోచడం ఇలా అయిపోతుంది. అండ్ ఇప్పుడైంది లంచ్ టైం. చిన్నప్పుడైతే ఈ మామిడి పళ్ళు చూసి 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 ఇంట్లో ఎప్పుడు బొట్లు బొట్లు ఉండేవన్నమాట. చూసి చూసి చిరాకు వచ్చి అంత ఇష్టం ఉండేది కాదు మామిడి పండు అంటే. కానీ ఇప్పుడేమో తినకూడదు కదా, డెలివరీ అయ్యాక తినకూడదు అన్నప్పుడు అన్నీ బాగా తినాలనిపిస్తుంది. అండ్ చూసారా ఇంట్లో కొంచెం అంతగా ఎవరు లేరు కదా ఇప్పుడైతే, బట్ మీరు ఈ వ్లాగ్ చూసే టైంకి ఇంట్లో అందరు జనాలే, మమ్మీ వాళ్ళు. అండ్ మీరు చాలామంది అడుగుతూ ఉన్నారు కదా డాడీ రాలేదా అని. సో డాడీ కూడా వచ్చాడు, మా పెద్దమ్మ వచ్చింది. అండ్ వీళ్ళకన్నా ముందు అయితే సంధ్య వచ్చింది, సంధ్య వాళ్ళ పాప, అందరూ. కొంచెం కొంచెం షూట్ కూడా చేశాను, షూట్ చాలా తక్కువ చేశాను, టైం ఎక్కువ స్పెండ్ చేశాను. సో ఇక్కడైతే ఏం జరుగుతుందంటే చిన్న పాపకి పేరు పెట్టలేదా అని అడిగారు కదా. పేరు ఇంకా పెట్టలేదు, పేరు పెట్టాలి అని చూస్తూ ఉన్నాము. దానికోసం ఏం లెటర్స్ వచ్చాయని అడిగారు కదా, మే అనే లెటర్ వచ్చింది తన పాదానికి, అది ఒక్కటే వచ్చిందనమాట, మే లెటర్ ఒక్కటే వచ్చింది. సో మీరు కూడా నేమ్ సజెషన్స్ ఏమన్నా మంచిగా ఉంటే ఇవ్వండి. యశికాకి రైమింగ్ వచ్చేలా పెడదాం అనుకుంటూ ఉన్నాము. సో మీ సజెషన్స్ అయితే ఖచ్చితంగా కావాలి, కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మీరు ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా, ఇప్పుడు మీరు నాకు చెప్పండి. అండ్ ఇక్కడ ఏంటంటే శారీస్ నామకరణం చేద్దాం అనుకుంటూ ఉన్నాము ఇంకొక 10 డేస్లో అలా. సో దానికోసం ఆల్రెడీ నేను బట్టలు కూడా కుట్టించేసాను తెలుసా, చిన్నదానికిను అండ్ అనే వాళ్ళ పాప ఇద్దరికి ఒకటే లాంటి లంగా కుట్టించాను. అండ్ యశికాకి వచ్చి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా డిఫరెంట్ అనమాట కుట్టించాను. సో దానికి మ్యాచింగ్గా నాకేమన్నా శారీ ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇదేంటంటే మొన్న సీమంతంకి మా పిన్ని వాళ్ళు పెట్టిన శారీ. సో సేమ్ ఎల్లో రెడ్ కాంబినేషన్లో వాళ్ళకి లంగా కుట్టించాను. అండ్ ఈ శారీ ఉంది కదా ఇది వేసుకుందామా అని అడుగుతూ ఉన్నాను మమ్మీని. అండ్ చూసారా నాకైతే పూజ బంగారం అప్పుడే కొంచెం కలర్ తగ్గిపోయింది అనిపించింది. ఇక్కడికి వచ్చిన 2 డేస్కే నాకు కలర్ తగ్గిందేమో అనిపించింది, బట్ చాలా బెటర్ ఇప్పుడైతే. ప్రజెంట్ ఈ రోజుకి చల్లబడిపోయింది తెలుసా, లాస్ట్ 2 డేస్ నుంచి కొంచెం చల్లగా ఉంది, అంత దారుణంగా లేదు, బేరబుల్ హీట్ అనమాట. సో నామకరణం రోజు మోస్ట్లీ మీరు నన్ను ఈ శారీలోనే చూస్తారు. దీనికి బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్కి ఇచ్చేసాను. అండ్ సేమ్ కాంబినేషన్లో లంగాలు కూడా చూస్తారు ఇద్దరు బుజ్జి పాపలకి. అండ్ చాలా రోజుల తర్వాత ఎందుకు అంటే ఎందుకు అని నిషిక అది క్యాప్చర్ చేశాను మీకోసమే. నాకు బాగా గుర్తుంది తను అలా అన్నప్పుడంతా అనిపిస్తుంది. మన సబ్స్క్రైబర్ ఒకరు ఒకసారి మెసేజ్ చేశారనమాట, అక్క మా మమ్మీ బ్లాగ్స్ చూసి బాగా అలవాటైపోయి ఏదన్నా సీరియస్గా కూడా ఎందుకు మమ్మీ అంటే యశికాను చూసి ఎందుకో అంటది అక్క, సీరియస్ విషయం కూడా. ఎందుకు? అండ్ ఇప్పుడు నేను మీకు ఒక బ్యూటిఫుల్ శారీ చూపిస్తాను. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇదేంటంటే టిష్యూ శారీ. ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా వేసుకున్న తర్వాత. బ్లౌజ్ అయితే దీనిది కాదు, నా దగ్గర ఆల్రెడీ ఒక రెడీమేడ్ బ్లౌజ్ ఉంటే అది పేర్ చేశాను, చాలా చాలా బాగుంది. ఫస్ట్ అనుకున్నాను ఇది వేసుకుందాం నామకరణానికి అని, నాకు బాగా నచ్చింది. కానీ తర్వాత చెప్పాను కదా మ్యాచింగ్ ఉండాలి అని ఇంకా వేరే వేసుకున్నాను అనమాట. సో అదే ఒకసారి అమ్మ వాళ్ళకి కట్టి చూపిస్తూ ఉన్నాను. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, వాళ్ళ లింక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, లింక్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అంతా. చాలా బాగుంది శారీ తెలుసా, అసలు ఇలాంటివి నైట్ పార్టీస్కి ఫంక్షన్స్కి వేసుకుంటే ఇంకా మంచి రిచ్ లుక్ వస్తుంది. ఇలా బ్లౌజ్ వేసుకున్నారు అంటే ఇంకా అసలు చాలా బాగుంటుంది. ఈ పళ్ళు చూసారు కదా పళ్ళు ఎలా ఉందో, బ్లౌజ్ కూడా అలాగే ఉంది. సో టోటలీ సాటిస్ఫైడ్ అనమాట, ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది. నేను అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వాళ్ళ వాట్సాప్ గ్రూప్ కూడా మీకు కావాలంటే ఇదే శారీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కేసెస్ బాగా పెరుగుతూ ఉన్నాయి కదా, సో మళ్ళీ లాక్డౌన్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ ఉన్నారు. సో నేనైతే నాకేమన్నా నెక్స్ట్ 3-4 మంత్స్కి కావాల్సిన షాపింగ్ అంతా ఆన్లైన్లో ఇప్పుడే చేసేసుకుంటూ ఉన్నాను, పిల్లలకి బట్టలు కానీ నాకు శారీస్ కానీ ఇవన్నీ కూడా. మీకు కూడా ఎవరికైనా కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ ఈ హారం లింక్ కూడా అడిగారు నన్ను, నేను ఇది ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇప్పుడు నేను మీకు నా ఇయర్ రింగ్స్ చూపించేస్తాను, మొన్న వేసుకున్నవి. ఎన్ని గ్రామ్స్ అవి అడుగుతున్నారు నాకైతే అస్సలు గుర్తులేదండి. మామూలుగా గోల్డ్ కొనేప్పుడు కూడా నేను అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వను, నాకు నచ్చిందా తీసేసుకున్నావా అంతే. బిల్ పే చేసేటప్పుడు మాత్రమే ఇన్ని గ్రామ్స్కి ఇంత పే చేయాలి కదా అన్నట్లు అడుగుతాను, తప్పితే లేకపోతే నాకు తెలియదు ఎన్ని గ్రామ్స్ ఏంటి అని. అండ్ ఇక్కడ యశికా అయితే టూ మచ్ తయారైంది తెలుసా, అసలు అస్సలు మాట వినట్లేదు, టోటలీ అవుట్ ఆఫ్ కంట్రోల్, ఫుల్ ప్యాంపర్ అయిపోయింది దానికి. సో స్పెషల్లీ మమ్మీ వాళ్ళకన్నా మా అన్నున్నాడు చూసారా,
అన్న దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ప్యాంపరింగ్ అనమాట దానికి. సో అస్సలు మాట వినట్లేదు, మమ్మీతో అదే అంటున్నాను ఎలా మమ్మీ దీన్ని మళ్ళీ నేను దారిలో పెట్టుకోవటం అని. సో ఇవి అనమాట ఇయర్ రింగ్స్. అయితే ఇయర్ రింగ్స్ ఎలా, ఇవి నేను చేయించుకున్నాను, కొన్నవి కాదు. ఇవి ఎలా చేయించుకున్నానంటే ఒక ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ ఉండేవి నా దగ్గర, అవి వేసుకుంటే చాలా అందంగా ఉండేది. కాకపోతే దానికి ఇలా కింద గ్రీన్ వైట్ రెడ్ ఉన్నాయి కదా డ్రాప్స్, అలా లేదు, దానికి ఒకటే వైట్ పర్ల్ డ్రాప్స్ ఉండేవన్నమాట. అవి వేసుకుంటే చాలా అందంగా ఉండేది అందరు అనేవాళ్ళు. సో అప్పుడు అనిపించింది ఓకే ఇవి గోల్డ్ చేయించుకుందాం అని. అప్పుడు చేద్దామని అడిగాను, అడిగితే అలాంటి మోడలే గోల్డ్లో చేయడం కష్టమంట, కొన్ని కట్టింగ్స్ రావమ్మా గోల్డ్లో, సిమిలర్గా చేస్తాను అన్నారు. ఓకేలే మ్యాక్సిమం ట్రై చేయమన్నాను. ఆ తర్వాత చేసేటప్పుడు మళ్ళీ ఆయన నాకు ఫోన్ చేసి అన్నారు కింద ఇలా వైట్ ఒకటే కాకుండా అంత లుక్ రాదు, ఎందుకంటే ఆ ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ చాలా బ్రాడ్గా ఉండేవన్నమాట, ఇదంత బ్రాడ్ రావట్లేదమ్మా సన్నగా వస్తాయి, సో కింద ఒక డ్రాప్ పెడితే బాగుండదు, గ్రీన్ వైట్ రెడ్ పెడతాను అన్నట్టు చెప్పి ఇలా చేశాడనమాట. ఫస్ట్లో అయితే యాక్చువల్లీ నేను ఇచ్చిన దానికి దీనికి ఏమాత్రం పోలిక లేదు, టోటలీ డిఫరెంట్ అయిపోయింది ఇయర్ రింగ్. ఫస్ట్ అయితే కొంచెం అప్సెట్ అయ్యాను, బట్ దెన్ ఇది కూడా బాగుంది అన్నారు అందరూ వేసుకుంటే. సో అలా చేయించుకున్నాను అనమాట. ఇక్కడైతే పిక్ తీసుకోండి మీరు, ఐ మీన్ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఎవరికైనా కావాలి అంటే చేయించుకోవచ్చు. అండ్ అది చూపించేప్పుడే నాకు ఏషికా బ్యాంగిల్స్ కూడా దొరికాయి, ఇప్పుడు చిన్న భుజబంగారంకి కూడా కొందాం అనుకుంటూ ఉన్నాము. సో ఈ మోడల్ ఒకసారి చూస్తూ ఉన్నాము. ఇది లాస్ట్ టైం ఏషికాకి వేసినప్పుడు ఇది కూడా అడిగారు నన్ను మోడల్ చూపించమని. ఇదైతే 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, ఏషికా బర్త్డేకి డాడీ కొనిచ్చారు. ఇవి మేము ఖజానాలో తీసుకున్నాము, అప్పుడు వేసాను అనుకుంటాను బర్త్డేకి, ఆ తర్వాత ఇప్పటి వరకు వేయాల్సిన అవసరం రాలేదు. అంటే పిల్లలకి అలా కూడా కొంచెం భయం కదా, వీళ్ళు తిరుగుతూ ఉంటారు, సో వెయ్యం అలా కొంటాం కానీ అట్లనే చిన్నవైపోతూ ఉంటాయి. అందుకే ఆ రోజు ఎందుకో వేసి చూడాలి అనిపించింది నాకు. ఆ రోజు అయితే దానికి మెళ్ళో చైన్ బ్యాంగిల్స్ అన్నీ వేశాను. నాకు ఇష్టం లేదు కదా మమ్మీ, చిన్నప్పుడు చిన్నప్పుడు దీనికి ఎందుకు అంత పిచ్చి, ఎందుకమ్మీ నీకు? నేనంతా చిన్నప్పుడు అసలు గోల్డ్ నచ్చదు కదా, అమ్మమ్మే అన్ని బలవంతంగా కొనిపెట్టిందంట. నేనెందుకు అంత పిచ్చి, పుట్టి పుట్టి చేతులు తరింగు చూడు మమ్మీ, చూడు సూపర్ నా నీ రింగ్ బలే ఉందమ్మా. ఆడపిల్లలు ఉంటే ఇంట్లో ఎంత చక్కగా ఇలా రెడీ చేసి చూసుకోవచ్చు కదా, అందంగా ఉంటుంది. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు అప్ప ఆడపిల్ల పుట్టకపోతే ఎలా అని చాలా కంగారుగా ఉండేది, ఫస్ట్ టైమే అనిపించేది. ఇప్పుడు అమ్మాయి పుట్టేస్తే నెక్స్ట్ ఎవరు పుట్టినా పర్లేదు అని. అందుకేమో నాకు మళ్ళీ అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు. సో చిన్నప్పుడైతే అస్సలు ఇష్టం ఉండేది కాదంటే నాకు గోల్డ్, చిన్నప్పుడు కాదు చదువుకునేప్పుడు వరకు కూడా. కాకపోతే మమ్మీకి ఎప్పుడు నాకు ఏదో ఒకటి కొనాలి వెయ్యాలి అని ఎప్పుడు కొంటూనే ఉండేది గోల్డ్. అయితే ఇప్పుడు అవన్నీ పిల్లలకి ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఏదో వెతుకుతూ ఉండే నా పట్లం కలిపి అనిపించాయి. ఇది చూసారా, ఐఎమ్ ష్యూర్ నా దగ్గర ఉన్నవి అప్పుడు 3. ఈ 3 కలర్స్ అందరి దగ్గర ఉంటాయి అనుకుంటాను, బాగున్నాయి. అంటే ఎప్పుడో ఇవన్నీ లైక్ 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ మెమరీస్ కదా, అందుకని అనిపించింది మీతో కూడా షేర్ చేసుకుందాం కదా అని. ఈ కలర్స్ మీరు ఎవరి దగ్గరన్నా ఉన్నాయా చెప్పండి నాకు. అండ్ ఇక్కడ నేను అడుగుతూ ఉన్నాను మమ్మీని, దీంతో నేను చిన్న చిన్న లంగాలు కుట్టి ఉన్నా ఇద్దరు పిల్లలకి, లేకపోతే అలాగే పెట్టి ఏషికా ఎలాగో ఇంకొన్ని రోళ్ళు చూస్తూ ఉంటే బాగా పొడవచ్చేస్తుంది కదా, దానికి ఇదే ఒకసారి వేయినా మమ్మీ అన్నట్లు అదే అడుగుతూ ఉన్నాను. చెప్పండి మీరు కూడా ఎవరన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా పాతవన్నీ తీసి వాటి గురించి మాట్లాడుకుంటూ ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఇది ఎప్పుడు వేసుకున్నాను, ఇది ఎప్పుడు కొన్నాను, దీని స్టోరీలు ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆఫ్టర్నూన్స్ అన్నీ ఇలాగే గడిచిపోతూ ఉన్నాయి తెలుసా. ఇంకా వ్లాగ్ ఎడిట్ చేసే టైం ఏది, ఇంకా 2 వ్లాగ్స్ చేసేసాను సండే వచ్చినప్పటిది. అండ్ డాడీ వచ్చాక ఇంకో వ్లాగ్ కూడా చేశాను, అవి కూడా ఎడిట్ చేసి తొందరగానే పోస్ట్ చేస్తా అనుకుంటాను. అండ్ ఇది చెప్పండి గ్రీన్ అండ్ పింక్, ఇది కూడా అందరి దగ్గర ఉంటుంది కదా ఖచ్చితంగా. నేనైతే వీటిలో పిక్స్ కోసం చూశాను, దొరికితే పెడదాం కదా అన్నట్లు. బాగా సన్నగా ఉండేదాన్ని, బాగా అంటే బాగా, నాకు దొరకలేదు, ఎక్కడో ఉన్నాయి, దొరికితే మాత్రం ఖచ్చితంగా పెడతాను. అండ్ ఇది ఏంటి తెలుసా, మన్మధుడు సినిమాలో అంశుతో ఒక సాంగ్ ఉంది కదా గుండెల్లో ఏముందో ఆ సాంగ్ అనుకుంటాను, అందులో సిడి కవర్స్ మీద కూడా ఈ పట్లంగాలో వేసి ఉండేవాళ్ళు అంశు, అంశునా అమ్మాయి పేరు హీరోయిన్ని.
సో అది చూసి కుట్టించుకున్నాను. అలా రోజు ఆఫ్టర్నూన్ అంతా స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 6:37 అవుతుంది. ఇప్పుడైతే అలోవెరా పొద్దున ఫ్రీజ్ చేశాను కదా, అది తీసుకున్నాను. తీసుకుని ఒక చిన్న పీస్ కట్ చేశాను. ఇదిగో ఇలా దానిపైన ఉండే స్కిన్ కూడా తీసేసాను. దీన్ని ఇప్పుడు మొహం మీద బాగా రబ్ చేసుకోవాలి. లైక్ ఆల్మోస్ట్ ఈ జెల్ అంతా, హాఫ్ ఆఫ్ ద జెల్ అన్న నా ఫేస్లోకి వెళ్ళిపోయేలాగా బాగా రబ్ చేసుకున్నాను. దీనికి దగ్గర దగ్గర నాకు ఒక 10 మినిట్స్ పడుతుంది. మంచిగా ఇలా అంతా రబ్ చేసుకున్న తర్వాత పైన జెల్ ఉంటుంది కదా మన స్కిన్ మీద, ఆ జెల్ అంతా చేత్తోనే మసాజ్ చేయాలి. ఎంతసేపు మసాజ్ చేయాలి అంటే అదంతా స్కిన్లోకి బాగా అబ్జార్బ్ అయిపోయేంత వరకు మసాజ్ చేయాలి. ఆల్మోస్ట్ స్కిన్ మీద మనకి డ్రై అయిపోతుంది అనమాట. అంతసేపు మసాజ్ చేసుకుని ఇంకా వదిలేస్తాను ఒక గంట సేపు. అలా వదిలేసిన తర్వాత, గంట అయిన తర్వాత నేను ఇలా పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకుంటాను. ఫేస్ వాష్ చేసుకొని ఏదైనా మైల్డ్ క్లెన్జర్ ఉంటుంది కదా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని నైట్ క్రీమ్ ఆర్ సిరమ్ అప్లై చేసుకోవాలి. నేను సిరం కూడా ట్రై చేశాను బట్ నాకు వర్క్ అవ్వలేదు, ఎందుకో తెలియదు. అందుకని నేను ఇంకా అది స్టాప్ చేసేసాను. స్టాప్ చేసి ఇప్పుడైతే నైట్ క్రీమ్ ఒక్కటే యూజ్ చేస్తా. ఈ నైట్ క్రీమ్ ఒకటి నేను మీకు చూపిస్తాను. చూసారా, ఇది మా రూమ్ అనమాట చదువుకునేప్పుడు. నాది మా అన్నది షేర్ చేసుకునే వాళ్ళం. దెర్ ఈస్ నెవర్ అ రాంగ్ టైమ్ టు డూ ద రైట్ థింగ్ అనో కోట్ ఒకటి, డూ నాట్ డిస్టర్బ్ క్రియేట్ మైండ్ అట్ వర్క్ అని. ఎప్పుడు నిద్రపోతూ ఉండేలాగా ఈ రెండు, ఇవి ఆల్మోస్ట్ 10 to 12 ఇయర్స్ నుంచి ఈ డోర్ మీద అలాగే ఉన్నాయి తెలుసా. సో ఫేస్కి ఇదైతే నేను ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్, మోర్ దెన్ 3 వీక్స్ నుంచే యూజ్ చేస్తూ ఉన్నాను. స్పెషల్లీ ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు కావాలంటే. అండ్ ఈ రూమ్లోనే ఎన్ని మూవీస్, హిందీ మూవీస్ చూసేవాళ్ళం, తర్వాత చదువుకునే వాళ్ళం, ఫ్రెండ్స్ ఇలా బోల్డ్ అని. అండ్ వెనుక మీకు కనిపిస్తుంది కదా, అదైతే సంధ్య వాళ్ళ పెళ్ళి అప్పుడు మా ఫ్యామిలీ ఫోటో. అండ్ అక్కడ ఉన్న డెస్క్టాప్ చూసారా, అదైతే ఐ థింక్ 2010లో కొనింది 2001లో. సో అది 20 ఇయర్స్ ఓల్డ్ అనమాట. అండ్ ఇదే నేను యూజ్ చేస్తూ ఉన్న నైట్ క్రీమ్ అయితే కామా ఆయుర్వేద. అది నాకు చాలా బాగా వర్క్ అయింది. ఇదైతే ప్రమోషన్ అయితే కాదండి, నాకు నిజంగా పనిచేసింది కాబట్టి. యూజువల్లీ నేను నైట్ క్రీమ్స్ వాడను బట్ ఇది బాగుంది అనిపించింది. నాది కాంబినేషన్ స్కిన్ అందుకే షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ చూసారా, యశిక అయితే కాపీ క్యాట్ అయిపోయింది. నేను ఏం చేస్తే అది చేస్తుంది. నేను ఫ్రెష్ అయ్యాను కదా, సో తను కూడా ఫ్రెష్ అయ్యి క్రీమ్ రాసుకుంటుందంట. అండ్ ఇప్పుడు కూడా ఎడిట్ చేస్తూ ఉంటే నా పక్కనే ఉంది వాయిస్ ఓవర్ ఇస్తుంది. యశిక, యూ వాంట్ టు సే హాయ్? యా. యా, ఓకే, సే హాయ్. హాయ్. బాయ్. బాయ్. సీ యూ సూన్. సీ యూ సూన్. సో అంతే అండి, ఆ రోజు అయితే అలా జరిగింది. పెద్దగా ఏం లేదు బట్ యా, చాలా బాగా జరిగింది నాకైతే. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ అండ్ సి ఆల్ వెరీ సూన్. ఈసారి బ్లాగ్లో సంధ్యాని వాళ్ళందరినీ చూపిస్తాను. టాటా, సీ యూ సూన్.